హాయ్ అండి, నేను వీణా. వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎప్పుడైనా ఇంట్లో స్వీట్ చేద్దామనుకున్నప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చేది సేమియా. అలాంటి సేమియాని ఈజీగా డెజర్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. మొదటగా ఒక మందపాటి కడాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఘీ వేసుకున్నాను. ఈ ఘీ అంతా కరిగిన తర్వాత మనం కొన్ని కాజు వేయించుకోవాలి. ఇష్టపడే వాళ్ళు కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ 1 కప్ సేమియా తీసుకున్నాను. ఈ సేమియాను కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన సేమియా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలను యూస్ చేస్తున్నాను. మొదటగా తక్కువ క్వాంటిటీలో మిల్క్ని వేసుకోవాలి. అలా వేసుకున్న మిల్క్ని చిక్కబడేంత వరకు, అంటే మన పాయసం దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చేయడం వలన మనం మిల్క్ మేడ్ యాడ్ చేస్తే ఎలా టేస్టీగా వస్తుందో మన పాయసం అలా టేస్టీగా ఉంటుంది. మిల్క్ మేడ్ స్వీట్నెస్ని ఇస్తుంది కదా, అలా మనం పాలు దగ్గరగా ఉడికించుకోవడం వల్ల పాయసం అనేది స్వీట్గా ఉంటుంది. సో షుగర్ అనేది తక్కువ పడుతుంది. ఇప్పుడు చూడండి, దగ్గరగా వచ్చేసింది పాయసం. ఆ తర్వాత ఇప్పుడు ఇంకొన్ని మిల్క్ని యాడ్ చేసుకోవాలి. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. ఎవరైనా చూడని వాళ్ళు కనుక ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు స్టవ్ని కట్టేసుకోవాలి. స్టవ్ కట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ 1 కప్ సేమియా తీసుకున్నానని చెప్పాను కదా, ఈ 1 కప్ సేమియాకి నేను 1/2 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. మనం ఎప్పుడు షుగర్ యాడ్ చేసినా స్వీట్లలో మనం స్టవ్ కట్టేశాకనే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో 1 చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. దీనివల్ల మన సేమియా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మన సేమియా డెజర్ట్ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.